హృదయించిన నీతి సురుడా, పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా, పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా, పౌరమా పట్టణమా, ఉదయించిన నీతి సూరుడా, పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా. సూచకమైన సజీవ వాక్యము కొరకై జీవము పొందుచు సియోనుకు నేను వెళ్ళెదా. బలసూచకమైన సజీవ వాక్యము కొరకై జీవము పొందుచు సియోనుకు నేను వెళ్ళెదా. ఉదయించిన నీతి సూరుడా, పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా. సమయోచితమైన సహాయము కొరకై కృప పొందుచు కృపాసనము యొక్కకు నేను చేరెదా. సమయోచితమైన సహాయము కొరకై కృప పొందుచు కృపాసనము యొక్కకు నేను చేరెదా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు అందరికీ వందనాలు. ఇక అదే కాల సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మన ప్రియులు పరలోక గౌనీ మినిస్ట్రీ నాయకులు టి బ్రదర్ స్వార్థరాజ్ గారు వాక్యం అందిస్తారు. మనందరం శ్రద్ధగా విని దేవుని జీవనంలో ఆశీర్వాదం పొందాం, దేవుని వాళ్ళ మేలు పొందాం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తన మయేసయ, నీ ఘనమైన పాదములకు వందనాలు. ఉదయకాలమందు ప్రభా ప్రార్థన టీవీ ద్వారా వాక్యమును ప్రభువును అందించడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్పవాడవు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడవు నీవే కనుక కూడి ఉన్న ప్రతి ప్రజలను జ్ఞాపకం తెచ్చుకోండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ బలమైన మాట ఆకాశమును నీ స్వరం ఆ చెవులకు వినబడి విత్తబడుతున్న వర్తమానము నీ ప్రజల హృదయాలు నాటబడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరముగాను మేనుకరముగాను ఉన్నతమైన నీ ప్రాకారమును నీ బిడలకు దయచేయమని నజారేడు నేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములో నుండి అనేకమైన మాటలు దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. కలయందు కానీ, దర్శనమందు కానీ, వాక్యమందు కానీ ప్రవచనాత్మకంగా మాట్లాడుతూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు శ్రద్ధగా వినగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. దేవుని యొక్క నామమందు రకమైన ఆలోచనలు స్థిరపరుచు ఉన్నాడు. మనుషుల యొక్క ఆలోచనలు చాలా తక్కువ, దేవుని యొక్క చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క ఆలోచనలో మనము స్థిరపరచబడిన వారమై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దేవుని లేఖనాలలో యెషయా గ్రంథము 60:22 మనం అందరము కూడా బైబుల్ తెరచి చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఒంటరి అయినవాడు 1,000 ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవనగు నేను, తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం. మన జీవితంలో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కలవరం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏ పరిస్థితి ఎదురైనా, అనుకూలమైన ప్రతికూలమైన ప్రతి విషయంలో మనం ఎంతో కలవరపడుతూ ఉంటాం. ఏదైనా సమస్య ఎదురొచ్చిందనుకోండి, ఏదైనా బాధ ఎదురొచ్చిందనుకోండి, అనేకులు మనల్ని గాయపరిచారనుకోండి, అది నేనెవరు, నాకెవరున్నారు, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడను, నాకు ఆధారం ఎవరు లేరు, ఈ మనుషుడు ఈ లోకంలో ఎవరిని కూడా నన్ను ప్రేమించటం లేదని ఎంతో చెప్పుకోలేని వేదనతో, రోదనతో బాధిస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ నిన్ను విడిచిపెట్టినా ఇదిగో నీతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. నిన్ను బలపరచేవాడు నా దేవుడైన క్రీస్తే నీ పక్షమును నిలబడ్డాడు. అందుకనే నీ ఒంటరివాడు అనుకుంటున్నావేమో, ఎన్నడూ కూడా నీ ఒంటరివాడు కాదు, ఎన్నడు కూడా నీ ఒంటరి దానివి కాదు. ఎందుకంటే నిన్ను సృజించినవాడు, నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగూ మాట్లాడతాడంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడతాడు. రైత్రి మగళ్ళు, నీవు కన్నీరు గారుస్తున్నావేమో, మొరపెడుతున్నావేమో, నీ ప్రార్థన వింటలేదనుకుంటున్నావేమో, తప్పనిసరిగా నీ దేవుని యొక్క ప్రార్థన అనగా నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానకర్తగా నిలబడబోతున్నాడు. ఆమేన్. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఒంటరి అయిన వాడు 1,000 జనమగును అనుకోండి, నీ జీవితంలో నీ ఒంటరి దానివ కాదు. ఎందుకంటే నీతో ఉన్నవాడు గొప్పవాడు, 1,000 జనముగా నిన్ను బలపరిచాడు. చూడండి ఏవేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. 3:10 బలహీనుడు అనేవాడు నేను బలహీనుడు అనుకోకూడదు అంటే, ఎప్పుడు కూడా ఏ పరిస్థితి ఎదురైనా ఇదిగో నాతో ఉన్నవాడు బలవంతుడు, బలపరాక్రమం కలిగిన ఆ యెహోవా నాతో ఉన్నాడు, రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని వంటి వాడు ఇదిగో నా ముందర నడుస్తున్నాడనే ధైర్యముతో నీవు బలవంతుడిగా జీవించాలి. అందుకే పౌలు అంటాడు, బలహీనతలో బలమిచ్చు దేవుడును నేనే అంటాడు. దేవునికి స్తోత్రం. బలహీనతలో నీవు ఉన్నావా? బలహీనమైన జీవితంలో నీవు ఉన్నావా? రోగ వ్యాధికాలు, వ్యాధి బంధకాల్లో జీవిస్తున్నావా? అప్పులోపులో పడిపోయావా? ఇబ్బంది కురుములో పడిపోయావా? నిన్ను పలకరించే వాళ్ళు ఎవరూ లేదా? ఇదిగో నా నజరేయుడైన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నీతో ఉన్నవాడు, రోషము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, ఆయన కృపతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఈ యొక్క ఉదయకాల మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క లేఖనాలలో నీవు మంటి బలిపీఠాన్ని కట్టుకొని, నీవు కుటుంబములో నీ బిడ్డలు, నీ కలిగిన నీ సంతానము, నీ యజమానుడు, నీ భార్య బిడ్డలు అందరూ కూడా కలిసి దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నీవే, నమ్మదగిన వాడు నీవే, రోషము కలిగిన దేవుడు నీవే, మా పితరుల కాలంలో అద్భుతాలు చేశావు, మా పక్షమును మీరు అద్భుతాలు చేయండి ప్రభు అని మీరందరూ కూడా కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ దగ్గరున్న ప్రతి బంధకాలను తెగిపోతాయి. ఆమేన్. ప్రతి విరోధమైన చీకటి కార్యాలను పారిపోతాయి. ఆమేన్. ఇదిగో ప్రతి విషయంలో కూడా ఇదిగో నీ యొక్క ఆలోచనలు నా దేవుడు స్థిరపరిచి ఉన్నతమైనవిగా, హెచ్చింపదగినవిగా నా ప్రభు నిన్ను చేయనుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నారా? చూడండి, మన పితృడైన అబ్రహామును చూస్తే అబ్రహాము ఒక బొమ్మల ముక్కును బ్రతుకుతూ ఉన్నాడు. బొమ్మలు అమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్న కాలాలలో ఇదిగో ఆకాశ సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వభూమికి రాజు అయిన దేవుడు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇదిగో నేనే సర్వశక్తి గల దేవుడను, అబ్రహాం నేనే సర్వశక్తి గల దేవుడనని దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాముకు అర్థం కాల. చూడండి, బొమ్మలు అమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆశ్చర్యము కదా. ఎందుకంటే బాల్యము తినాలు మొదలుకొని అబ్రహాము దేవుని ఎరిగినవాడు కాదు, శపితమైన వాటి కొరకు జీవించినవాడు,
విపరీతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రతి విషయంలో నెమ్మది లేక సమాధానం లేక ప్రతి విషయంలో కుటుంబంలో వేదన రోదనతో కన్నీటితో మొరపెడుతున్న అబ్రహాముతో ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఆ ఇజ్రాయేలులని దేవుడు ఏ అబ్రహాముతో మాట్లాడినట్టు నీతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్ర. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం ఇదిగో నీ తల్లిదండ్రులను, నీ రక్త సంబంధులను, నీ దేశమును, నీ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను చెప్పుతున్న ప్రాంతానికి బయలుదేరి రమ్మన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని పనిచేస్తున్న నీవైనా సేవకుడివైనా విశ్వాస జీవితంలో కుటుంబ వ్యవస్థలో బ్రతికిన నీవైనా సరే దేవుని లేఖనాన్ని గమనించండి. దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో అదే నీవు వినాలి. దేవుడు నీతో ఏమైతే మాట్లాడి దర్శించాడో ఆ దర్శనాన్ని బట్టి నీ వైరాగ్యము కలిగి, ఒక త్రాణ కలిగి, ఒక తృష్ణ కలిగి, ఒక రోషము కలిగి దేవుని కొరకు నీవు నిలబడగలిగితే ఇదిగో నీవు ఒంటరి వాడువు కాదు, 1000 మంది జనముగా నా దేవుడు నిన్ను చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారి, మాట చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మదగిన దేవుడైన, కృపగలిగిన దేవుడైన, ఎన్నడూ బలిని కోరేవాడు కాదు. మనము నాశనం అవటం, శపించబడతాం, లేకపోతే మనము అనేకమైన ఇబ్బంది కొలుములు కూరుకుపోతున్నప్పుడు, అనేకమైన శోధనల చేత కూరుకుపోతున్నప్పుడు దేవుడు ఎన్నడూ చూస్తూ ఉండేవాడు కాదు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నిన్ను ప్రతి విషయంలో కూడా ఆయన పరిశీలన చేస్తున్నావు అన్నాడు. నీ మాట తీరును పరిశీలన చేస్తున్నాడు, నీ కన్నీటిని పరిశీలన చేస్తున్నాడు, నీ ఆలోచన పరిశీలన చేస్తున్నాడు, నీ యొక్క గమనాలను ప్రతిదానిని ఆకాశమందున్న దేవుడు పరిశీలన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నీవేం చేయాలంటే దేవుని వైపు చూడాలి. అబ్రహామును ఎప్పుడైతే దేవుడు స్వరమెత్తి పిలుస్తున్నాడో అబ్రహాము ప్రతి విషయంలో కూడా స్వరాన్ని వినగలుగుతున్నాడు. ఇదిగో ఇంతకాలము ఎవరు కూడా నాతో మాట్లాడలేదే, ఆకాశమును ఏ స్వరం నాకు వినబడలేదే, ఇదిగో ఈ యొక్క ఆశ్చర్యకరమైన రీతిలో ఈ స్వరం ఎక్కడ నుండి వినబడుతుందని అబ్రహాము చూస్తూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వశక్తి గల దేవుడున అబ్రహాం, ఇదిగో నీతో నేనే ఉన్నాను, ఇదిగో భూమిని సృజించిన దేవుడను, ఆకాశమును సృజించిన దేవుడను, భూమి ఆకాశమును సృజించిన ఇదిగో రోషము కలిగిన బలవంతుడను, పరాక్రమశాలను నేనే అని దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాముకు ఆశ్చర్యం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడుతున్న ఆలోచన మీరు గమనించగలుగుతున్నారా? దేవుని వాక్యము మీలోనికి, హృదయంలోనికి చొరబడుతుందా? చూడండి, పరిశుద్ధమైన లేఖనాలలో దేవుడు తన దాసుని ఏ విధంగా పిలుస్తున్నాడు చూడండి. తన కుమారుడిని అబ్రహాముని, అనగా దేవుని ఎరగని అబ్రహాముని ఏ విధంగా తన కుమారుని పిలుస్తున్నాడు చూడండి. దేవుని లేఖనాలలో ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీవు ఎవరి మీద నీవు అనేకమైన ఆలోచనలతో నీవు జీవించకుండా నీవు దేవుని కొరకు పెనుగులాడగలిగితే, మొర్రపెట్టి కన్నీరు కార్చగలిగితే, దేవుని సన్నిధిలో నీవు నిలబడగలిగితే అనేక మనుష్యాలలో నీవు దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు, ఇదిగో ఇజ్రాయేలులో దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వశక్తి గల దేవుడను నేనే, అబ్రహాం ఇదిగో నా వైపు చూడు, సమస్తమును సృజించిన దేవుడను నేను, ప్రతి విషయంలో సమస్తాన్ని నేనే నిర్మించాను, ఈ భూమి నాది, ఆకాశము నాది, సముద్రము నాది, ఈ భూమి మీద ప్రతి చర రాసులు నావి, ప్రతి జంతువు నేను సృజించాను, ఇది నా ప్రణాళికలో జరిగిందని అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాముకు ఆశ్చర్యము కలిగిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. వీటన్నిటిని కలగజేసిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ఒంటరి వాడు కాదు, ఒంటరి దానికి నిన్ను చేయలేదు, ఒంటరి వాడికి నిన్ను నిర్మించలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక నీ మీద చాలా ఉన్నతముగా ఉన్నది. ఆ ఉన్నతమైన ప్రణాళిక నీ జీవితంలో హెచ్చింపబడాలంటే, ఆశీర్వదించబడాలంటే అబ్రహాము ఏమైతే ఆ స్వరాన్ని విన్నాడో నీవు కూడా అబ్రహాము చేసినట్టు చేయగలిగితే దేవుడు నీ తరాలను బహుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్ర. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో నీవెలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ప్రతిదానిని దేవుడు చూడగలిగిన దేవుడు ఆయన. కన్నులు నిర్మించిన వాడు చూడకుంటాడా? చెవులు నిర్మించిన వాడిని చూడక వినుకుంటాడా? ప్రేమని దేవుని బిడ్డలారా, కన్నులు అవే ఆయనవే, చెవులు కూడా ఆయనవే. కాబట్టి ప్రతి మాటను చూస్తున్నాడు, వింటున్నాడు, ప్రతి ఆలోచనను దేవుడు స్థిరపరుస్తూనే ఉన్నాడు. చూడండి, అబ్రహాము తన యొక్క భార్య దగ్గరికి వెళ్ళాడు, తన కుటుంబమును చెప్పాడు, ఇదిగో సర్వశక్తి గల దేవుడు అంట, ఆయన ప్రతి విషయంలో ఆయనే సృష్టికర్త అని అబ్రహాము తన యొక్క తల్లిదండ్రులకు, తన భార్య, తన యొక్క అన్నదమ్ములకు చెప్పినప్పుడు చాలా బాధించబడ్డారు. ఎందుకంటే ఎంతగానో ప్రేమించి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుని విషయంలో తండ్రి అయిన తరాహు చాలా కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, కల్దీయుల అనే ప్రాంతంలో ఓరనే పట్టణం ముందు అబ్రహాము నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో దేవుడు మాట్లాడుతుంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పాడని వెళ్ళిపోతున్నాడని కన్నీరు కార్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే
దేవుని యొక్క లేఖనంలో ఆదికాండము 12వ అధ్యాయం మనం అందరూ కూడా చదువుకోగలిగితే, 25వ అధ్యాయం వరకు 12 అధ్యాయం నుండి 25 అధ్యాయం వరకు చదువుకోగలిగితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అబ్రహాము మీద ఎలాగ ఉంచాడో స్పష్టంగా వివరించగలుగుతున్నాడు. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, సర్వశక్తి గల దేవుడు నేనే గనుక నిన్ను నేను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, ఇదిగో అనేకమైన స్థలములను నేను నిలబెడతాను, ఇదిగో నా వైపు చూడు, నాతో నీవు ఉండు అని అబ్రహాముతో ఎప్పుడైతే దేవుడే మాట్లాడాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టి తనకు కలిగిన వాటిని పట్టుకుని ఇదిగో తన భార్య అయిన షారాయిని, అదేవిధంగా అబ్రహాము తన యొక్క అన్న కుమారుడైన లోతును తీసుకుని బయలుదేరి వచ్చాడు. చూడండి, అబ్రహాము మొరబెడుతున్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అయా, ప్రతి విషయంలో పిలిచిన వాడు నీవే కదా, మార్గాలను సరళము చేయండి. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలు చదవగలిగితే, ఇదిగో నీకు ముందుగా నేను నడుస్తూ నీ మార్గాలు నేను సరళం చేస్తున్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని మనం విడిచిపెట్టకూడదు, ఎలాంటి సమస్య ఎదురైనా దేవుని మనం వదిలిపెట్టకూడదు, ఎలాంటి కలవరం మన జీవితంలో ఎదురైనా ఇదిగో ఆకాశం ఉన్న దేవుడు, నేను పిలిచిన దేవుడు, ఇదిగో నీ కొరకు రక్తము గార్చి ప్రాణం పెట్టిన ఆ పునరుద్ధానుడైన క్రీస్తు వైపు నీవు ఒక్కసారి చూడగలిగితే నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు నీతోనూ ఉన్నాడని గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. అలాగే చేస్తున్నారా? నీ కుటుంబం అంతా కూడా కలిసి అబ్రహాము ఏ విధముగా దేవుని మాటకు లోబడ్డాడో, అబ్రహాము ఏ విధముగా ఒంటరిగా ఇదిగో తన భార్యను తీసుకుని బయలుదేరాడో చూడండి. షారాకి గర్భఫలము లేదు, అనేక మంది ప్రజలు గాయపరుస్తున్నారు. కనని గర్భముగా గొడ్రాలుగా పిలువబడుతుంది సారా. చూడండి, ప్రతి విషయంలో కూడా 75వ సంవత్సరంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ప్రతి విషయంలో దేవుని మాటకు చెవియొగ్గి దేవుడు చెప్పిన మాటలకు చెవియొగ్గిన అబ్రహాము బయలుదేరి ఇదిగో తన భార్యను తీసుకుని వస్తుంటే, ప్రేమని దేవుని బిడ్డలారా, ఎంత ఆలోచన కలిగి ఉన్నారో చూడండి. అబ్రహాం, నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటకు చెవియొగ్గగలిగితే, నీ విధేయత కలిగి దేవుని వైపు నీవు కన్నులారా చూడగలిగితే నీతో కూడా ఉండును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, మా జీవితంలో మేము 2017వ సంవత్సరంలో సేవా నిమిత్తము దేవుని పని చేస్తా ఉన్నాం. చూడండి, 2013వ సంవత్సరంలోనే దేవుడు నన్ను దర్శించాడు. 2000 సంవత్సరంలో దేవుడు, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఎత్తైన స్థలములో అనేక మంది ప్రజలు ఉండటం, దేవుని సువార్తను ప్రకటించడం దేవుడు చూపించాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు బట్టి, పరిస్థితులను బట్టి నేను దేవుని గుర్తెరగలేకపోయాను. చూడండి, ప్రేమని దేవుని బిడ్డలారా, 2014వ సంవత్సరంలో దేవుని నమ్ముకొని యేసు రక్తంలో కడగబడి దేవుని కొరకు ఒక పరిచారకుడిగా, ఒక పనివాడిగా బయలుదేరుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చూడండి, చదవటం మొదలు పెట్టిన కాడ నుండి నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. పేదరికం నుండి, దారిద్రపు స్థితిలో నుండి నా దేవుడు నన్ను నిలబెట్టాడు, ఆశీర్వదించాడు. మాకేమీ కొదువు లేకుండా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. మా జీతం 40,000 రూపాయల జీతం. నేను బీకామ్ కామర్స్ అంటే, ప్రియమనే ఒక వ్యక్తి దగ్గర నేను అకౌంటెంట్కి జాయిన్ అయ్యాను. నా యొక్క సహోదరి దేవుని యొక్క ప్రేమని దేవుని బిడ్డలారు, పాస్టర్ గారు బీకామ్ బీఈడీ చేశారు. చూడండి, మేము దేవుని మాటకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి, చూడండి దేవుని యొక్క లేఖనాలలో ఎప్పుడైతే దేవుని కొరకు నీవు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన అల్పకాలము పాపభోగం అనుభవించటం కంటే క్రీస్తు కొరకు శ్రమపడటమే మేలని ఏ విధంగా భక్తుడు చెప్తున్నాడో, ఈ లోకంలో మాకు ఏది కూడా వద్దనుకుని దేవుని కొరకు మేము నిలబడ్డాం. మా జీవితంలో దేవునికి మేము వ్యతిరేకముగా దేవుని పని చేయనందువలన దేవుడు మమ్మల్ని పుచ్చు బలహీనత, శరీర బలహీనత పెట్టి మమ్మల్ని గాయపరిచాడు. చూడండి, ఆయనను దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అయ్యా, నీ పని చేస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, సమర్పణ కలిగి బ్రతుకుతాను ప్రభు అని దేవునికి సమర్పణ కలిగి నేను దేవుని కొరకు నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధన నన్ను ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, శరీర బలహీనత వచ్చి ఇదిగో నాకు ఈ యొక్క అన్నం పేగు పగిలిపోయి 14 కుట్లు పడ్డాయి. చూడండి, ఆ టైంలో చనిపోతానని డాక్టర్లు అందరూ చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, కానీ నా దేవుడు నన్ను సజీవుడిగా నిలబెట్టాడు. ఎందుకంటే నేను చనిపోకూడదు ప్రభు, నేను మన్నైపోతే నేను స్తుతించలేను కదా, ఇదిగో నేను బ్రతికిండి నీ పని చేస్తాను, సమర్పణ కలిగి నీ కొరకు జీవిస్తాను ప్రభు అన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నన్ను ఎన్నడూ విడిచిపెట్టలా, నన్ను దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇబ్బంది కొలుములో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు అప్పులు పాలైపోయాను నేను. దేవుడు అంటున్నాడు, అయ్యా నేనేమి చేయాలి, నీ కొరకు ఎలా పని చేయాలి ప్రభు, ఈ అప్పులు
ప్రకోపములు పడిపోయిన నన్ను లేవనెత్తగలిగిన దేవుడు నీవే కదా, నీవు తప్ప నాకు ఆధారం లేరు ప్రభు అని దేవునికి మొరపెట్టి రాత్రి పగళ్ళు ఇదిగో ప్రతి విషయంలో పౌలు ఏ విధముగా ఆకలి దప్పుగులతో అలమటించినట్టు రాళ్లతో కొట్టబడినట్లు అనేకమైన అప్పులు వాళ్ళు నా మీదకు తెరమబడ్డారు, అనేకలు వచ్చి నా మీద గాయపరచబడ్డారు. ఆయన దేవునికి చెప్పుకున్నాను, ప్రభు నీవు తప్ప నాకు ఆధారం లేరయ్యని రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని, దేవుని కొరకు మొరపెట్టేవాడిని, నాతో పాటు సేవకురాలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి బాల్యము నుండి నీతి మంత్రురాలు, ప్రార్థన పొర్రాలన్నమాట. అందుకే నా తల్లి ప్రార్థన, మా సహోదరి సమృద్ధ యొక్క ప్రార్థన బట్టి దేవుడు మమ్మల్ని, నా భార్య యొక్క ప్రార్థన బట్టి దేవుడు బ్రతికించుకున్నాడు. ఆ విధముగా మేము అప్పులు పాలైపోతే దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం, ప్రభా ఏం చేయాలి, నీ పరిచర్ చేస్తున్నాం కానీ అప్పుల వాళ్ళు మమ్మల్ని తరుముతూ ఉన్నారు, మాకు ఎటు తోచని స్థితిలో మేము ఉన్నాం ప్రభా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఏంటి ఆ గొప్ప కార్యం అంటారా, ఇదిగో దేవుడు రాత్రి కాలమందు 3 గంటల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరిశుద్ధ గ్రంథం ఇలాగే ఉన్నది, ఆ పరిశుద్ధ గ్రంథం మీద ఒక భూతత్వంలాగా ఒక అద్దం మీద రాస్తూ ఉన్నాడు ఆయన చేతి వ్రాతతో. ఇదిగో నా కుమారుడా అబ్రహాము దేవుడును నేనే, ఇదిగో అబ్రహామును ఎలాగ నిన్ను అబ్రహామును ఆశీర్వదించానో నిన్ను కూడా అలాగే నేను ఆశీర్వదిస్తాను. స్వదేశాన్ని విడిచిపెట్టి నీవు ఇదిగో నేను చెప్పుచున్న ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వెంటనే నాకు ఎంతో విలువ కలిగిన భూమి, ఎంతో విలువ కలిగిన ఇల్లు అమ్ముకుని అప్పులన్నీ తీర్చి దేవుని పని చేయడానికి సమర్పణ కలిగి దేవుని కొరకు సజీవముగా నిలబడి ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒంటరి అయి ఏ విధముగా దేవుని కొరకు నిలబడ్డాడో, అబ్రహాము ఒంటరి అయి దేవుని కొరకు ఏ విధంగా త్యాగమయ్యాడో, నీ జీవితంలో నీవు కూడా ఒంటరి అయి దేవుని కొరకు ఒక పోరాటము కలిగి సన్నిధిలో పెనుగులాడగలిగితే తప్పనిసరిగా నా ప్రభు నిన్ను అబ్రహాము వల్ల దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చిన 4 తరాలు ఏ విధముగా ఆశీర్వదించబడ్డారో ఆ విధముగానే దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నారా, సేవకులైన మీరైనా కుటుంబ వ్యవస్థలో విశ్వాస జీవితంలో జీవిస్తున్న విశ్వాస బ్రతుకులలో మీరు బ్రతుకుతూ ఎన్నో ఇబ్బందులు మీరు కొనియాడుతున్నారేమో, ఎన్నో సమస్యల చేత బాధించబడి కన్నీరు గారుస్తున్నారేమో, ఏమి భయపడవద్దు, ఇదిగో కొద్ది కాలమే ప్రతి శ్రమను దేవుడు తొలగించబోతున్నాడు, దేవుని కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఏ ప్రాంతంలో అయితే అవమానపరచబడ్డావో, ఏ ప్రాంతంలో అయితే దూషించబడ్డావో, ఏ ప్రాంతంలో అయితే హేళన చేయబడ్డావో, ఆ ప్రాంతంలోనూ దేవుడు నిన్ను అబ్రహాము వలె దీవించబోతున్నాడు. ఒంటరి వాడువు కాదు నీవు, ఒంటరి దానివి కాదు. అబ్రహాము ఏ విధముగా నిలబడ్డాడో నీవు కూడా అబ్రహాము కొరకు నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33:24 ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైపోయిన స్థలాలలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారంట, ఏమని అంటే, అబ్రహాము మన పితరుడైన అబ్రహాము ఒంటరిగా వచ్చాడు కదా, ఒంటరిగా వచ్చి దేశమును స్వతంత్రించుకుని వెళ్ళాడు, అదే విధముగా దేశాన్ని దేవుడు స్వతంత్రంగా అబ్రహాముకి ఇచ్చినట్లు మనకు కూడా ఇస్తాడు అని ఇజ్రాయేల్ ప్రజలందరూ ధైర్యంతో నిలబడ్డారంట. అదేవిధంగా యెషయా గ్రంథము 51:1 ప్రియమని దేవుని బిడ్డలారా, 2-3 వచనాలు చదవగలిగితే మీరు చూడండి, ఈ మాట అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, అతనిని ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాముని పిలిచాడంట. ఆ స్థితిలోనే నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో నీవు ఉన్నావేమో, అలాంటి పరిస్థితుల్లో నీవు కన్నీరుగా అరుస్తున్నావేమో, సేవా జీవితంలో ప్రజలు రావటలేదని, లేకపోతే మందిరం కట్టలేకపోతున్నానని, లేకపోతే కుటుంబ వ్యవస్థలో ఆర్థిక పరమైన శోధనల చేత ఆకలి దప్పుకులతో వస్త్రహీనత కరువుతో అలమటిస్తున్నవేమో, నా ప్రభు అబ్రహాము ఎడల చేసిన గొప్ప కార్యమును నీ ఎడల నా ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి సువార్త 13:31 అంటున్నాడు కదా, యేసు క్రీస్తు ప్రభువారు ఒక విత్తనం వేయబడినప్పుడు అది ఒంటరి విత్తనమే, ఆ విత్తనము మొలకెత్తబడి అనేకులకు ఆహారముగా, అనేకులకు ఆశ్రయముగా, అనేకులకు నీడగా ఉన్నట్లు ఇదిగో విస్తారమైన కృపచేత యేసు క్రీస్తు రక్తములో నీ విత్తనముగా ఉన్నావేమో, ఆ విత్తనాన్ని యేసు రక్తము చేత నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థలమును నిలబెట్ట, అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనాలలో ఇదిగో ప్రతి విషయంలో కూడా మీరు గమనించండి. సారాని చూడండి, ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో కష్టాలు పడింది. సారాని ఆలోచించండి, సారా విషయంలో కూడా కనని గర్భముగా గొట్రాలుగా ఎన్నో మాటలు హేళన చేత అవమానపరచబడినప్పటికీ సారాను దేవుడు విడిచిపెట్టలేదు, ఒంటరిగున్న సారాను విడిచిపెట్టలేదు. అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు సారాకు ఇస్సాకునిచ్చాడు, నవ్వుగా ఇచ్చాడంటే సారా జీవితంలో వృద్ధాప్యమందు మృతతుల్యమైన శరీరమైనప్పటికీ కూడా ఆనందాన్ని కలుగజేయగలిగింది.
కలిగిన దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఆయనే నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువార్. దేవునికి స్తోత్రం. ఆయన వైపు నీవు చూడగలిగితే, ఆయన కొరకు నీవు నిలబడగలిగితే, అబ్రహాము మోరే ఆ కొండ దగ్గర ఏ విధముగా సింధూరు వృక్షము క్రింద ఏ విధముగా అబ్రహాము మొర్రపెట్టి దేవుని కొరకు ఎదురు చూశాడో, నీవు కూడా ఒంటరి జీవితంలో సమయమైనా అసమయమందైనా ఏ పరిస్థితి అయినా నీవు ప్రతి స్థలములో కూడా నీవు దేవుని కొరకు పెనుగులాడగలిగితే, దేవుని వైపు చూస్తూ అబ్రహాములు నిలబడి ఆ ప్రభు నిన్ను ఉన్నతమైన అలాంటి కృపను నా ప్రభు నీకు ఇచ్చునుగాక. ఈ కడవరి దినాలలో మనం ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ఇదిగో ముందుగా నీ కుటుంబం నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి, నీ బిడ్డలు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి, నీ జీవిత గమనాలను పరిశీలన చేసుకోవాలి. ప్రతి విషయంలో లోకము ఎదుట మన యొక్క సాక్ష్యము ఎలాగున్నది, లోకము ఎదుట మనం ఎలా జీవిస్తున్నాం, యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇదిగో మన పాపములను మన దోషములను మన అతిక్రమములన్నీ దేవుడు ప్రతి వాటిని తొలగించి ఆయన రక్తములో కడిగి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చాడు. కనుక నీవు కూడా అనేకమైన ప్రజలకు దేవుని యొక్క సన్నిధిలో ఒక పరిమళ సువాసనగా వెదజల్లే క్రీస్తునందు నీవు ఉండగలిగితే నా ప్రభు అనేకమైన జనముగా నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని నీ యొక్క సేవను బహుగా నా ప్రభు విస్తరింపజేయబోతున్నాడు. అలాంటి కృపను దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమెన్ చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమెన్ అంటే అవును జరుగుతుంది. నీవు నమ్మితే చూడగలుగుతావు. ఒంటరి అయిన అబ్రహామును పెక్కుమంది జనముగా ఎలాగూ చేశాడో తగిన కాలమందు నీ కుటుంబాన్ని నీ సేవను నీ యొక్క విశ్వాస జీవితాన్ని నా ప్రభు కూడా పెక్కుమందుగా చేయబోతున్నాడు. అలాంటి కృపను దేవుడు నా ప్రభు నీకు త్వరలో అనుగ్రహించునుగాక. ఈ రోజు నుండి ఆశీర్వాదము నీవు చూతువుగాక. అలాంటి ఆశీర్వాదాలు అబ్రహాము ఎడల కలిగిన జీవితాలు నీవు కూడా కన్నులారో చూతువుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వాదించునుగాక. మహాగణుడైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, గొప్పవాడవు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు. ప్రభు ఉదయకాలపు అయా ప్రార్థన యందు వాక్యమందు అయా మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నమ్మదగిన దేవుడు ప్రభు అయా యెషయా గ్రంథం 60:22 మీరు మాట్లాడినట్టు ఒంటరి అయిన వాడు 1,000 జనమగును అని మీరు మాట్లాడుతున్నారు ప్రభు. ఒంటరి జీవితంలో కన్నీరు గారుస్తూ మరగలారుస్తూ ఎవరు దిక్కు తోచని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి సేవ విస్తరించబడాలి, ప్రతి విశ్వాస కుటుంబం విస్తరించబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ప్రతి చిన్నపిల్లను పెద్ద ప్రభు ప్రతి బిడ్డను కూడా దర్శించండి. చదువుటలో ప్రభు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, అయా ఉద్యోగంలో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, గర్భఫలాల్లో మంచి గర్భఫలాలు ఇవ్వండి, వివాహాల విషయాలలో వివాహాలు జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే నాజర్ రెడ్డి నేస్తున్నాములు ఇప్పుడే స్వస్థత కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనకు మీరే చెవియకండి ప్రభా. ప్రతి దురాత్మల సమూహాలు శక్తుల బంధకాలని ఏసునములు తొలగి పోవునుగాకని ప్రార్థన చేస్తూ సంపూర్ణమైన స్వస్థత అయా నీవు పొందిన రక్తములో ఉన్నది కనుక, నీవు పొందిన గాయములు ఉన్నది కనుక ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. నీ నామములు స్వస్థతలు కలుగునుగాక, నీ నామములు ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాకని ప్రార్థన చేస్తూ కృప వెంబడి కృప దయచేయండి. మాకంటే ప్రభా ఉన్నతమైన వాడు ప్రభు, ఈ లోకములు ఉన్న వాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడే అని ప్రభా మేము గుర్తెరగటానికి సహాయం వచ్చాయని. అనేక విషయంలో మేము చెదిరిపోతున్నాం, అనేక మాటల చేత గలిబిలి అనేకమైన సాతాను క్రియలు ప్రభు కుటుంబాలలో హేళనకరంగా అవమానకరంగా అయ్యా ప్రతి విషయంలో ఎంతో నిందలు అవమానాల చేత కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభు. వాటన్నిటిని మీరు దర్శించండి, వాటన్నిటిని మీరు పట్టుకోండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఆటంకాలను తొలగించండి, ప్రతి చీకటి బంధకాల నుండి విముక్తిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థనకు మీరే చెవియకి కృప వెంబడి కృప ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. ఈ ప్రార్థన ద్వారా తండ్రి ప్రతి బిడ్డ ఆశీర్వాదకరముగా మేలుకరముగా అనేకులకు దీవెనకరముగా నీ ప్రజలు లేవనెత్తమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచిది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా కావాల్సి వస్తే కనుక తప్పనిసరిగా 7729887838కు ఫోన్ చేయండి. అన్ని సమయంలో ప్రార్థన మీ కొరకు చేయబడుతుంది. చేతబడుల చేత అనేకమైన దురాత్మల సమూహాలతో పీడించబడుతున్న వారు ఎవరైనా సరే చూడండి, ప్రార్థన పరంగా పూర్వకంగా ప్రతి వారు కూడా వాటిని జయించేవారమై ఉందాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.